కొంచెం సైడ్ కొంచెం ఇప్పుడు ఒక అంటే నేను ఇంజనీరింగ్ కాలేజ్లో నేను చదువుతున్నప్పుడు నేను చూసిన విషయాలు కానీ నేను విన్నవి కానీ లేకపోతే నాకు అప్పుడు తెలిసిన కొంతమంది మనుషుల నుంచి విన్నది ఎక్స్పీరియన్స్ చేసి దాన్ని ఎప్పటి నుంచో నేను నా శివ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి నా కెరియర్లో నా బిగ్గెస్ట్ డ్రీమ్ ప్రాజెక్టు ఈ సినిమా. దానికోసం నేను ఇది తీయటం జరిగింది. ఇప్పుడున్న కొన్ని అని కొన్ని వివాదాలు ఏదన్నా నేనంటే రాధా రత్నకుమారి గారితో నాతో జరిగింది నేను మాట్లాడవచ్చుకోదు, ఎందుకంటే అది దాంట్లో కొన్ని వివాదాలు ఉన్నాయి. దాని గురించి నేను తర్వాత ముందు అని చెప్తాను. నేను కేవలం ఇక్కడ నెహ్రూ గారిని కలవడానికి వచ్చింది. ఆబ్వియస్లీ ఆ కథలో నెహ్రూ గారి ఫ్యామిలీ పాత్ర కూడా వేరే విధాలుగా చాలా ఉందని అందరికీ తెలిసిన విషయం. అది ఆయన నేను ఒక ఫిల్మ్ మేకర్గా నా మీద ఉన్న ఒక రెస్పెక్ట్తోనో లేకపోతే నా మీద ఉన్న నమ్మకంతోనో ఒక సినిమా దర్శకుడిగా నాకు ఒక రైట్ ఉంది పబ్లిక్ డొమైన్లో ఉన్న కథ నా పర్స్పెక్టివ్లో చెప్పడానికి అని ఆయన ఒక నా గౌరవించినందుకు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఆయనకి. మరోలెస్ దాని తర్వాత సినిమా నేను ఎట్లా తీశాను అది ఎలా ఉంది అనేది రిలీజ్ అయిన తర్వాతే అందరికీ తెలుస్తుంది. ఇది ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నాను. ఇందాక నేను మొదటనే చెప్పాను రాధా రత్నకుమారి గారితో మీటింగ్లో జరిగిన విషయాల గురించి నేను ఇప్పుడు చర్చ చేసుకున్నాను, ఎందుకంటే దానికి లోబడి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ విషయాలు మాత్రం నేను ఇప్పుడు మాట్లాడను కాదు, నేను ఆ వివరాలు నేను చెప్పను ఇప్పుడు చెప్పదలుచుకోలేదని చెప్పి మళ్ళీ అది అడిగితే నేను మళ్ళీ అదే సమాధానం ఇస్తాను. ఏంటంటే చెప్పలేనంటే నేను దానికి కారణాలు ఉన్నాయి, ఎందుకు చెప్పలేను అనే దానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ ఏమున్నాయి నాతో, ఏమున్నాయి నాకు వాళ్ళతో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే విషయాలు మాత్రం నేను తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్పలేను చెప్పను. కమ్మ కమ్మ కాపు కాపు అనేది ఒక సోషల్ ఇష్యూలో ఇద్దరు రెండు కాస్ట్లకి సంబంధించిన ఉంటుందనేది అప్పుడు మాకు మాలో కూడా చెప్పారు చాలామంది. అప్పుడు నీరు గారు కూడా నాతో ఒకసారి చెప్పడం జరిగింది ఫస్ట్లో. అది వేరు, ప్రత్యేకంగా వాళ్ళ క్యారెక్టర్స్ కానీ అక్కడ జరిగిన సంఘటనని ఎలా చేయాలి అనేది దానికి జరిగిన డిస్కషన్ మాత్రం వాటి వివరాలు మాత్రం ఇప్పుడు నేను చెప్పలేను. పాయింట్ అండి, ఇప్పుడు మనుషులు ఎవరెవరు అంటే మనుషులు అందరికీ రకరకాలు ఇవి ఉంటాయి, అందరూ ఒకేలాగా ఆలోచిస్తున్నారు లేదని నాకు తెలియదు. ఇద్దరు వ్యక్తులకి చాలా ప్రాబ్లం ఉంది, కానీ రాధారంగా మిత్రమండలి చాలామంది మాకు షూటింగ్లో కూడా హెల్ప్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. నాకు తెలిసి వాళ్ళలో కూడా చాలామంది వాళ్ళ ఆడియో ఈవెంట్కి వస్తున్నారు. మొట్టమొదటిగా రామ్ గోపాల్ వర్మ గారు విజయవాడ వచ్చినప్పుడు ఇట్లా మీ ఇంటికి వస్తానన్నప్పుడు వెల్కమ్ చేయటం జరిగింది. నేను ఆ రోజు టాపిక్ వచ్చినప్పుడు కూడా ఆ పాటని మీరు బ్యాన్ చేయటం మంచిది, సమాజంలో అది ఇంకొక విధమైనటువంటి ఆలోచన వస్తుందని చెప్పి
ఆ రోజు నేను చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు మీడియా మిత్రులంతా కూడా ఉన్నారు. నేను ఆ రోజే చెప్పాను, ఒక ఫిల్మ్ మేకర్గా కానివ్వండి లేకపోతే డైరెక్టర్గా కానివ్వండి, వాళ్ళకి ఏదైనా కానీ తీసుకునేటువంటి స్వతంత్రం సర్వ హక్కులు వాళ్ళకు ఉన్నాయని చెప్పి ఆ రోజు కూడా చెప్పాను. వాళ్ళు ఏదో రామ్ గోపాల్ వర్మ గారు అనిపిస్తే నా క్యారెక్టరు నన్ను మహాత్మా గాంధీని చేయమంటే ఆయన నన్ను మహాత్మా గాంధీని చేస్తాడో దేవదాసుని చేస్తాడో నాకేం తెలుసు, తెలియదు కదా. అది ఆయనకి ఆయన బిజినెస్ పరిస్థితులను బట్టి, ఆయన డైరెక్ట్ చేసే సినిమా పరిస్థితులను బట్టి, ఆయన ఇక్కడ చదువుకున్న నేపథ్యంలో తెలిసిన పరిస్థితులను బట్టి తీస్తాడు. కొన్ని కొన్ని నిజ జీవితాల చరిత్రలు తీసుకుంటూ ఉంటాడు, దానికి అనుగుణంగా ఆయన మార్చుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు నేను ఇంకోటి బలవంతం పెడితే తీస్తానని అని అది పెడతాడు, పెట్టిన తర్వాత చేసేది ఏముంది?